సంపదను ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఇంకో ఒక దేశ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇది మీ గ్రామాల్లో మీరు చూస్తున్నారు. ఒకప్పుడు ఆడబిడ్డలు మరుగుదొడ్డికి పోవాలంటే మరుగుదొడ్డు లేకుండా తెల్లవారుతో నిద్రలేసి ఎవరూ లేనప్పుడు రోడ్డు పక్కన మరుగుదొడ్డికి పోయే పరిస్థితి, ఎవరన్నా వాహనాల్లో వచ్చి లైట్లు వేస్తే అవమానంగా ఫీల్ అయ్యే పరిస్థితి. ఆ రోజు నేను ఆలోచించా, ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఆడబిడ్డల ఆత్మ గౌరవం పేరుతో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి ఇచ్చాం. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను. దగ్గర 15 మంది ముఖ్యమంత్రులతో ఆ రోజు రాసి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్రహ్మాండంగా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి స్వచ్ఛ భారత్ నిధులిచ్చే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో వస్తే 83 లక్షల మెట్రిక్ టన్లు చెత్త అంతా రోడ్ల మీద పేరుకుపోయే పరిస్థితి వచ్చింది. అది క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం, అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఒక రెండే పని చేస్తున్నాయి. ఇంకో పక్క ఊర్లలో మీరు చూస్తే మీకు ఎక్కడపైనా కనపడుస్తూ ఉంటాయి, వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కట్టాం. అక్కడనే రీసైక్లింగ్, కాంపోస్ట్ కన్వర్షన్, దాన్ని మళ్లీ పొలాలకు వాడడం, వాళ్ళు ఆ ఊర్లో ఉపయోగపడకపోతే మార్కెట్ ద్వారా కొని ఎక్కడ కావాలంటే అక్కడ అమ్మే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పాం. ఇవన్నీ చేస్తే ఆ దిశ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ, రాబోయేది ఒక లెగసీగా తయారు కావాలి. నేను జపాన్కి పోతే ఆ దిశ ఎక్కడ చెత్తే కనపడదు, ఎక్కడ కాగితమే కనపడదు. ఎక్కడన్నా కాగితం కనపడిస్తే ఆ కాగితం తీసుకుని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్ లేస్తాను. ఆ కల్చర్ రావాలని కోరుకుంటున్నా. అది వస్తే ఈ రాష్ట్రంలో చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది. రెండవది ఆలోచన విధానం కూడా మారాలి. మనం అందరం కూడా తెల్లవారుతో నిద్రలేస్తే ఒక, నిన్ను కూడా నేను చెప్పాను అధ్యక్ష, మనం టూరిజం రావాలనుకుంటున్నాం, ఇండస్ట్రీ రావాలనుకుంటున్నాం, ఇక్కడ మోసాలు చేస్తాం, తప్పులు చేస్తాం, బెదిరిస్తామంటే ఎవరు వస్తారు అధ్యక్ష? ఇక్కడ ఎవరు రారు. అందుకే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. నీతి నిజాయితీగా ఉండాలి, వర్క్ కల్చర్ ఉండాలి. చెప్పిన పని చేసినట్టే ఉండే పరిస్థితి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ యొక్క దీన్ని మళ్ళా ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోతాం. నేను కూడా ఒకప్పుడు, ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ని నెలకొక్క రోజు, ఆ రోజు మీరు చూస్తే క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం, పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం పెట్టి క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్లాం. మళ్ళీ అవసరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా దేశ లాస్ట్ 10th పాయింట్, డీప్ టెక్. ఒకప్పుడు లిటరసీ గురించి మాట్లాడేవాడు, తర్వాత డిజిటల్ లిటరసీ గురించి మాట్లాడాం, ఇప్పుడు రాబోయే రోజుల్లో టెక్నాలజీ పెనిట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం. డేటా అంతా కూడా, నాలెడ్జ్ అంతా క్లౌడ్లో ఉంది. రియల్ టైం డేటా అంతా కూడా మీరు చూస్తే సెటిలైట్ ద్వారా వస్తుంది, లేకపోతే డ్రోన్ ద్వారా వస్తుంది, సీసీటీవీ కెమెరాల ద్వారా వస్తుంది, సెల్ ఫోన్ ద్వారా వస్తుంది, ఐఓటీస్ ద్వారా వస్తుంది, వేరబుల్స్ ద్వారా వస్తుంది, రియల్ టైం డేటా వస్తుంది. ఈ రెండు కానీ పెనిట్రేట్ చేసే దిశ మీరు కానీ చేయగలిగితే ప్రిడిక్టివ్ అనలిటిక్స్ రియల్ టైంలో వచ్చి ఆటోమేటిక్గా సొల్యూషన్ కూడా రియల్ టైంలో తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకే ఒక కేస్ స్టడీ కింద చెప్పాను. ఈరోజు చాలా పెద్ద ఎత్తున మీరు చూస్తే డేటా వల్ల చాలా లాభాలు వస్తున్నాయి. భవిష్యత్తులో డేటా వెల్త్ దిశ, ఇది సంపద. ఎంత డబ్బులు మీ దగ్గర ఉందనేది కాదు, ఎంత డేటా మీ దగ్గర ఉందనేది చాలా ముఖ్యం. ఆ డేటా కూడా అక్యురసీ ఉండాలి, లేదంటే గార్బేజ్ ఉంటే టెక్నాలజీలో గార్బేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఏదైతే క్వాలిటీ డేటా ఉంటే అనలిటిక్స్ ఉపయోగిస్తే మీకు అనలిటిక్స్ వల్ల వండర్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకే మొన్నే ఒకసారి ఐఐటి చెన్నై వచ్చారు, మెడ్రాస్ వచ్చారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమంతా డీప్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదాం, మేము కూడా పనిచేస్తాం, మీ ఆలోచనలు బాగున్నాయి, తప్పకుండా చేద్దామనే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన ఒక
రాబోయే రోజుల్లో అగ్రిటెక్, అగ్రికల్చర్లో టెక్నాలజీ, మెడిటెక్, మెడికల్లో టెక్నాలజీ,